ఇక్కడ నుంచి ఖైరతాబాద్ విగ్రహం ఏ ప్లేస్ లో అయితే విగ్రహం ప్రతిష్ఠించారో ఆ ప్లేస్ నుంచి వినాయకుని తీసుకుని హుస్సేన్ సాగర్ బయలుదేరడం జరిగింది. నిమజ్జనం ఇంత ఆలస్యంగా ప్రారంభమవడంతో చాలా సేపటి నుంచి భక్తులు ఇక్కడే వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. భారీ ప్రొటెక్షన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా సిఆర్పిఎఫ్ దళాలు ఇక్కడికి చేరుకొని పూర్తి స్థాయిలో ఇక్కడ భద్రతను ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనానికి బయలుదేరాడు. యాక్చువల్ గా నిన్న సాయంత్రంనే వినాయకుడు నిమజ్జనానికి ఇక్కడ నుంచి బయలుదేరాలి, కానీ కొన్ని అనివార్య కారణాల పరిస్థితుల వల్ల కొంత ఆలస్యంగా ఇక్కడ నుంచి ఖైరతాబాద్ పెద్ద వినాయకుడు నిమజ్జనానికి బయలుదేరారు. ఇప్పటికే ట్యాంక్ బండ్లో కూడా పూర్తిగా రద్దీ ఉండడంతో కొంత పర్మిషన్ రావాలని చెప్పేసి ఇప్పటి వరకు అధికారులు ఇక్కడే వినాయకుడిని నిలిపి ఉంచినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనానికి బయలుదేరాడు. ఇక నిమజ్జనం రోడ్ల వెంబడి అంగరంగ వైభవంగా జరగనుంది. అయితే ఉదయం కావడంతో ఉదయం నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. అయితే ఇప్పటికీ వినాయకుడి నిమజ్జనం ప్రారంభం అవడంతో మరికొద్ది పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి భక్తులు చేరుకున్నారు. పైనుంచి పూల వర్షం కూడా కురిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ వినాయక నిమజ్జనం అయితే రాత్రి వేళ జరిగితే కొంత బాగుండేది, కానీ కొన్ని అనివార్య కారణాల పరిస్థితుల వల్ల ఆలస్యం అయినప్పటికీ కూడా పాటలతో అలాగే మంచి మంచి నృత్యాలతో ఇక్కడి నుంచి వినాయకుడిని సాగర తీరానికి తరలించేందుకు సిద్ధం చేశారు. మొత్తం మీద ఖైరతాబాద్ వినాయకునికి సంబంధించి ఎప్పుడు నిమజ్జనం జరుగుతుందా అని పెద్ద ఎత్తున కూడా భక్తులు ఇక్కడే వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎట్టకేలకు ఇక్కడి నుంచి వినాయకుడు కదలడంతో అందరూ సంతోషంగా వినాయకుడిని దర్శించుకోవడానికి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యం కూడా ఉంది. మొత్తం మీద వినాయకుడు నిమజ్జనానికి బయలుదేరడంతో చాలా మంది చాలా ఆసక్తికరంగా వినాయక నిమజ్జనాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. ఉదయం కావడంతో చాలా మంది కూడా ఉద్యోగులు అలాగే వివిధ జాబ్లకు వెళ్లే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వినాయకుడిని దర్శించుకొని వెళ్తున్నారు. మనం చూడవచ్చు విజువల్స్ లో చాలా పెద్ద ఎత్తున కూడా ఉన్నటువంటి ఈ వినాయకుడు సాగర తీరానికి బయలుదేరడం చాలా ఆనందంగా తిలకిస్తున్నటువంటి దృశ్యాలు కూడా ప్రజల నుంచి మనం చూడవచ్చు. మొత్తం మీద ఎట్టకేలకు వినాయక నిమజ్జనం చాలా బాగా జరిగిందని చాలా బాగా జరుగుతుందని అంటున్నారు. అయితే ప్రతి సంవత్సరం కూడా మధ్యాహ్నం వరకే జరగాల్సినటువంటి వినాయక నిమజ్జనం ఈసారి ఖైరతాబాద్ వినాయకుడు ఆలస్యంగా బయలుదేరుతున్నటువంటి నేపథ్యంలో కొంత ఎక్కువ టైం తీసుకునే అవకాశం ఉంది. ఎట్టకేలకు సాయంత్రం వరకు నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే అవకాశం ఉంది. స్వాతి, థ్యాంక్ యూ రాజ్ కుమార్. ఇవి బులెటిన్ విశేషాలు, తర్వాత స్థానిక వార్తలు ప్రసారం.